హలో అండి, నేను నూర్జహాన్. మా దానిమ్మ చెట్టు చూపిస్తున్నానండి ఒకసారి మీకు. మళ్ళీ చూసారా, ఇది అటు సైడ్ ఇటు సైడ్ అంతా తీసేసాను. కిచెన్ వేస్టేజ్ చేసి తీసేసిన తర్వాత ఇప్పుడు ఎట్లుందో చూడండి. ఇప్పుడు ఏం వేసాను నేను చూసారా, ఇదిగో పూత, మగపూత అంతా రాలిపోయింది చూడండి. మగపూత అంతా రాలిపోయింది, అది ఆటోమేటిక్గా మగపూత అంతా రాలిపోద్ది. రాలిపోయిన తర్వాత ఈ కాయ అంతా ఎట్లా నిలబడుద్దో చూడండి. అసలుకి ఆడపువ్వు ఫీమేల్ ఒక్క కాయ కూడా రాలదు. చూసారా, వచ్చి మగపువులే రాలిపోతాయి, అదంతా ఆడపువ్వు అండి. అప్పుడు నేను చూపించేదంతా ఆడపువ్వు. చూసారా, కాయలు ఆల్రెడీ అయిపోయినాయి కొన్ని, ఇప్పుడంతా మళ్ళీ వస్తుంది. అసలు ఆ ఆడపువ్వు ఒక్క కాయ కూడా రాలదు. ఇప్పుడు అందరూ చాలామంది నాకు కాయలు రాలిపోతున్నాయి, కాయలు రాలిపోతున్నాయి అని చెప్తున్నారు. చూసారు, మనం ఈ విధానంలో మనం కనుక పండిస్తే ఒక్క కాయ కూడా రాలదండి. ఆడపువ్వు ఆడపువ్వుగా రాలదు చూడండి. ఆడపువ్వు రాలనే రాలదు, అన్ని మగపువ్వులు రాలిపోతాయి. చూసారా, ఇప్పుడు ఎన్ని ఆడపువ్వులు మగపువ్వులు ఈక్వల్గానే వస్తుంటాయి అన్నమాట. అవి ఎన్ని ఉన్నాయో ఇవి అన్నీ వస్తుంటాయి. ఆడపువ్వులు ఏమో నిలబడిపోవాలి, మగపువ్వులు రాలిపోవాలి. అది ప్రకృతి, అది ప్రకృతి అన్నమాట. ఆ ప్రకృతికి మనం విరుద్ధంగా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు అన్నీ రాలిపోతుంటాయి. ప్రకృతికి విరుద్ధంగా చేయొద్దు, ప్రకృతికి అనుకూలంగా వెళ్ళాలి అని చెప్తూ ఉంటాను కదా నేను. ప్రకృతికి ఎప్పుడైతే విరుద్ధంగా చేస్తామో అప్పుడు ఆడపువ్వులు రాలిపోతాయి, కంపల్సరీ రాలిపోతాయి అన్నమాట. మనం అట్లా చేయకుండా మన విధానంలో మన సేంద్రియ పద్ధతి ప్రకృతికి అనుకూలంగా మనం ఎప్పుడైతే పోతూ ఉంటామో అప్పుడు అసలు పూత కింద రాలేదనే ప్రసక్తే ఉండదు. చూడండి ఇటు సైడ్ ఎంత కాయ వచ్చిందో, పూత పిందె రాలింది అనే ప్రసక్తే ఉండదు. మగపూలు రాలిపోతాయి, ఇదిగో చూడండి అవన్నీ. ఆడపువ్వు ఎట్ట నిలబడిపోయిందో అంతే, నిలబడాల్సిందే. ప్రకృతికి అనుకూలంగా మనం పోతున్నాం కాబట్టి మనము కమాండింగ్ చేయొచ్చు అనమాట, నిలబడాల్సిందే అని. చూసారా, మనము ప్రకృతికి మనము కమాండ్ చేయొచ్చు అనమాట. మేము ఈ విధానంలో మేము వండిస్తున్నప్పుడు ఎందుకు రాలిపోతాము నువ్వు అని. చూసారా, అసలు రాలిపోవటానికే లేదు. తర్వాత ఇక్కడ నేనేం వేసాను, అది తీసేసిన తర్వాత ఒట్టి ఎండుటాకులు వేసాను చూడండి. ఎండుటాకులు వేసి మొన్న తిప్పే, కొంచెం బాగా తిప్పితే ఇక చూడండి ఎట్లయిపోతుందా. మొన్న మీ ముందే కదా మర్చిపోయి ఎండుటాకులు చూపించాను. వేర్లు పోవతా, దానిమ్మ చెట్టులోకి వేర్లు ఎలా వెళ్తున్నాయో చూడండి, నేను చూపించాను కదా. చూసారు, ఇప్పుడు ఇదంతా చూడండి ఎంత బ్లాక్గా కంపోస్ట్ అయిపోయిందో చూడండి, మొత్తం కంపోస్ట్ అయిపోతుంది. ఏం వేయలే, పైన మట్టి కూడా వేయలే, ఓన్లీ వాటర్ పోస్తుండేసరికి మొత్తం కంపోస్ట్ అయిపోతుంది. ఒక్కసారి తిప్పే, కిందకి మీదకి తిప్పానమాట, కిందకి మీదకి బాగా తిప్పే, తిప్పి గట్టిగా వచ్చేసానమాట. అంతే తిప్పి వచ్చేసేసరికి చూడండి ఎంత బాగా, అసలుకి కొంచెం రూట్స్ వెళ్ళినాయి కదా మీకే చూపించాను. రూట్స్ వెళ్ళిన తర్వాత ఎంత కాపు చేసిందో దానిమ్మ చూడండి, ఎంత అదంతా మగ ఆడపోతే మగపోత అంత రాలిపోతుంది. అంత ఇప్పుడు ఉన్నది చెట్టును ఉన్నదంతా ఆడపోత ఫీమేల్. చూసారా, మేల్ అంతా రాలిపోతుంది. అంత నిలబడిపోయిన పువ్వు ఫ్లవర్ అంతా ఫీమేల్. చూసారా, అదంతా ఫీమేలే, అదంతా కాయ అయిపోవాల్సిందే, పక్కా కాయ నిలబడిపోద్ది. నేను చెప్తూనే ఉంటాను అనమాట, రాలిపోతుందండి అంటున్నారు. మరి ఏం వేసారమ్మా మొక్కలు అంటే చెప్పట్లా, మొక్కలు ఏం వేసారంటే అప్పుడు ఏమో వేసేసామండి అని చెప్తున్నారు. అప్పుడు వేసిందంతా తీసేయండి, తీసేసి అదంతా కొంచెం మార్చుకొని ఈ విధానంలోకి వచ్చేసేయండి. ఈ విధానంలోకి వస్తే కాయ రాలిపోద్ది అనే ప్రసక్తి ఉండదన్నమాట. అందుకే దాని బట్టి అది వాటర్ అంతా పచ్చదనం ఏదన్నా ఉంటే వేర్లు తీసేసుకుంటుంటాయి కాబట్టి మేము వాటర్ పోసినా కూడా ప్రాబ్లం లేదు. అదే కుండీలలో వాళ్ళు వాటర్ పోయకూడదు, వాటర్ పోయకుండా ఉంటే బాగా కంపోస్ట్ అయ్యిద్ది. చూసారా, ఇది కిచెన్ వేస్టేజ్ చేస్తూ ఉన్నాను, ఇది ఎన్ని రోజులు ఇది ఇది ఒక నెల పట్టిద్ది అనమాట. అన్నీ అన్నము చూసారా, అన్నం వేయొద్దు, ఉడికిన కూరలు వేయొద్దు, అది ఇది అని చెప్తుంటారు కదా, ఏమి లేదు. మొత్తం నేను 30 ఏళ్ళ నుంచి వేస్తూనే ఉన్నానండి. ఇది నేను చేస్తుంది అన్నం, అప్పుడేమీ ఎండబెట్టేసేదాన్ని, ఇప్పుడు డైరెక్ట్ వేస్తాను, అంతే తేడా. అప్పుడు చపాతీలు ఏమైనా మిగిలిన ఎండబెట్టి కంపోస్ట్లో మట్టిలో కలిపేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కుండీలు కాబట్టి అప్పుడు మనకు అవకాశం లేదు కాబట్టి అట్లా చేసేవాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్ వేసేస్తాను, ఇప్పుడు నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి ఇది వేసేస్తున్నాను, ఇది ఇంకొక 20 రోజులు కాదు, 4 రోజులు వేయాల్సి వస్తుంది. 4 రోజులు కిచెన్ వేస్టేజ్ చేయాలి.
మా దానిమ్మ చెట్టు ఇంకొకసారి చూపిస్తానండి. అది పై కొమ్మలు కూడా కట్ చేయలేదు నేను ఈ సంవత్సరం, అలా వదిలేశాను. అదే గుట్టలాగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ కాపు అయిపోయిన తర్వాత మళ్ళీ చూడాలి. అప్పుడు ఇప్పుడు ఈ కాయలు చూసేయండి, వచ్చేసినాయి. ఈ కాయలు కోసుకోవచ్చు, ఈ కాయలు కోతకు వచ్చేసినాయి అనమాట. కోసుకోవచ్చు, అది అది అయిపోయింది. పెద్ద పెద్ద కాయలు అయిపోయినాయి. ఓకేనండి, థ్యాంక్ యూ.